నాకు నచ్చని దాన్ని ధ్వంసం చేయడమే నా ప్రవృత్తి అంటూ జాత్యహంకారంతో మహామారణ హోమం సృష్టించిన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. నరనరాన జాత్యహంకారంతో జీర్ణించుకుపోయిన ఈ వ్యక్తి ప్రపంచాన్ని గడగడలాడించాడు. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడైన ఈయన 1933 నుంచి జర్మనీ ఛాన్సలర్గాను 1934 నుంచి మరణించేదాకా జర్మనీ నేతగాను పనిచేశాడు. హిట్లర్ తన వ్యక్తిగత మేనిఫెస్టో అయిన మెయిన్ క్యాంప్ను ప్రదర్శించి రోజుగా చరిత్రలో జూలై 18వ తేదీకి ఒక ప్రాముఖ్యత కలదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 60 లక్షల మంది యూదు ప్రజల ప్రాణాలను హరించి చరిత్రలో ఈ జాత్యహంకారి గావించిన మానవ హననం అంతా ఇంతా కాదు. ఇంతటి దారుణాలకి ఒడిగట్టి కరడగట్టిన నియంతృత్వ విధానాలను అనుసరించిన హిట్లర్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. అడల్ఫ్ హిట్లర్ ఆస్ట్రియా దేశంలోని బ్రౌనౌ అమ్ ఇన్ అనే గ్రామంలో 1889 ఏప్రిల్ 20వ తేదీన జన్మించాడు. ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా జర్మనీ దేశాల సరిహద్దుల్లో ఉంటుంది. 6 పిల్లల్లో 4వ వాడైన హిట్లర్ తండ్రి పేరు ఆలోయిస్ హిట్లర్, తల్లి పేరు క్లారా పోల్జ్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశం ఆర్థికంగా సైనికంగా భారీగా నష్టపోయింది. ఈ యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడే హిట్లర్. ఈ యుద్ధం తర్వాత జర్మనీపై మిత్రురాజ్యాలు విధించిన ఆంక్షలు ఆయనలోని అతివాదిని తట్టిలేపాయి. విపత్కర పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్న హిట్లర్ అణుగారిన మధ్యతరగతి ప్రజలను తన వాక్చతుర్యంతో ఉత్తేజితుల్ని చేశాడు. ఈ క్రమంలో జర్మనీ పతనానికి యూదులే కారకులని జర్మనీ ప్రజలలో నూరిపోశాడు హిట్లర్. అతని ఉపన్యాసాలలో ఎప్పుడూ అతివాద జాతీయత, యూదు వ్యతిరేకత, సోషలిస్ట్ వ్యతిరేకత కట్టొచ్చినట్లు కనిపించేవి. అలా అధికారంలోకి వచ్చిన తరువాత పతనమైన ఆర్థిక వ్యవస్థను, నిస్తేజంగా ఉన్న సైనిక వ్యవస్థను కూడా ఈయన గాడిలో పెట్టాడు. హిట్లర్ అనుసరించిన విదేశాంగ విధానం కూడా నియంతృత్వం, ఫాసిస్ట్ ధోరణితోనూ నిండి ఉండేది. ఈయన విదేశాంగ విధానం జర్మనీ సరిహద్దుల్ని పెంచటమే లక్ష్యంగా ఉండేది. ఇదే ధోరణిలో ఇతడు ఆస్ట్రియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ దేశాలపై దండెత్తాడు. ఇతగాడి ఈ దుందుడుకు చర్యయే 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైంది. 2వ ప్రపంచ యుద్ధం ఆరంభంలో అక్షరాజ్యాలు దాదాపు యూరప్ను జయించాయి, కానీ క్రమంగా మిత్రరాజ్యాల చేతిలో ఓడిపోయాయి. హిట్లర్ జాతి వ్యతిరేక విధానాల వలన యుద్ధం పూర్తయ్యేసరికి సుమారుగా 1.1 కోట్ల ప్రజలు మరణించారు. వీరిలో 60 లక్షల మంది యూదులు. దీనిని చరిత్రలో మానవ హననంగా పేర్కొంటారు. యుద్ధపు చివరి రోజులలో సోవియట్ రష్యాకు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరంలోనికి ప్రవేశించగానే హిట్లర్ ఆ ముందు రోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్తో కలిసి ఒక నేలమాళిగలో ఏప్రిల్ 30, 1945 3:30 ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కు అతడి భార్యకు డూప్లు ఉన్నారని, ఆ డూప్లే ఆత్మహత్య చేసుకున్నారని, నిజమైన హిట్లర్ ఆయన భార్య ప్రాణాలతోనే తప్పించుకుపోయారని పెద్ద ఎత్తున వాదాంతాలు ప్రచారమయ్యాయి. ఈ సంచలనాత్మక వార్తలతో కొన్ని రోజుల పాటు వార్తా సంస్థలు, పత్రికలు కూడా ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని చేసుకున్నాయి. అయితే ఆ తరువాత నిజమైన హిట్లర్ దంపతులే ఆత్మహత్య చేసుకుని మరణించారన్న వాస్తవం ఈ ప్రపంచానికి వెల్లడైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.